నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్యోపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ ముందుగా మీకు మహర్ నవమి శుభాకాంక్షలు సార్ మీకు కూడా అమ్మవారి అనుగ్రహ కృపా కటాక్ష సిద్ధిరస్తుంది ఇలా ఎందుకంటాను అంటే మహర్ణవి శుభాకాంక్షలు కదా శుభాకాంక్షలు చెప్పుకుంటే ఏమొస్తుంది మనకిప్పుడు అంటే ఈ తొమ్మిది రోజులు మనం ఏదైతే సాధన చేశామో సాధన అంటే ఏంటి ఉప ఆసన ఉపాసన అంటే దగ్గర ఉపవాసం ఉపాసన చేస్తూ దగ్గరగా ఉండడు ఎవరికి దగ్గరగా ఉండాలి ప్రతి మనిషిలోనూ ఇప్పుడు నేను నా దగ్గర విపరీతమైనటువంటి పురుష శక్తి అలాగే మీలో విపరీతంగా ఉన్నటువంటి స్త్రీ స్త్రీ శక్తి మరి ఇవి రెండు ఇప్పుడు సమన్వయింపబడతాయి అందుకని పరమేశ్వరుణ్ణి అర్ధనారీశ్వర తత్వంలో చూపిస్తాను అంటే సఖం అయ్యవారున్నారు సఖం అమ్మవారున్నారు ఇప్పుడు అయ్యవారు ఎవరిని ఉపాసించారు అమ్మవారిని దగ్గరగా ఉపవాసం అంటే దగ్గరగా ఉండటం అయ్యవారు పార్వతీదేవికి దగ్గరగా ఉండడం వల్ల ఆయన సిద్ధుల్ని పొందాడు అప్పుడు ఏమవుతుంది సిద్ధుల్ని ఇచ్చేదానికి సిద్ధులని ధరించి ఉంది కదా ఆవిడ ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి ఆవిడలో ఉన్నాయి అందుకని ఆవిడ ఎప్పుడు మనకి సిద్ధిదాత్రి సిద్ధిదాత్రి బ్యూటిఫుల్ గా చెప్పారు అంటే ఏంటి శివుడే పార్వతీదేవిని ఉపాసించాడు అనుకోవచ్చా అంతేగా అంటే శక్తి దగ్గరికి సమయం ఏర్పడింది శక్తి సమయం కలిస్తేనే వ్యాప్తించున్నటువంటి సృష్టిలో అన్ని జరుగుతాయి లేకపోతే ఏమీ ఇప్పుడు ఎలా ఉన్నావు మా సృష్టి జరిగింది నువ్వు నువ్వుగా ఉన్నావు నేను నేనుగా ఉన్నాను ఈ చెయ్యి లేవదు యా సమయానికి శక్తి లేకపోయినా వేస్టే శక్తికి సమయం లేకపోయినా వేస్ట్ నీ దగ్గర ఎంత శక్తి ఉన్నా సమయం లేదు నువ్వు నీ దగ్గర విపరీతమైనటువంటి శక్తి ఉంది సమయం లేదు పడుకునో లేకపోతే ఇంకోట చేస్తూ బిజీగా ఉన్నావు సమయం లేదు ఏం సాధిస్తావు దెన్ సమయం కావాలి ఆ సమయమే అయ్యా అంటే అయ్య లేకపోతే అమ్మలేదు అమ్మ ఉన్న ఉపయోగం లేదు అమ్మ లేకపోతే అయ్య ఉన్న ఉపయోగం లేదు అమ్మ అయ్యా కలిపి ఉంటేనే అర్ధనాధీశ్వరులు మనలో ఉంటేనే ఉపవాసం అంటే నీకు నువ్వు దగ్గరగా ఉంటే నీలో ఉన్నటువంటి శక్తి నీకు సిద్ధులని ఇస్తుంది సిద్ధులు ఎక్కడ బయటలో నీలోనే ఉన్నాయి సాధన చేయి అమ్మవారి దగ్గరికి అయ్యవారిని చేర్చు అంటే ప్రతి మనిషి కూడా అంటే నాకు ఇంట్లో పడట్లేదు నన్ను వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు అంటే వాళ్ళు స్త్రీ అనుకో నువ్వు పురుషుడు అనే అహంకారం ఏదైతే ఉందో అది నిన్ను దూరం చేస్తుంది లేకపోతే ఇద్దరు మగవాళ్ళు పడదు ఇద్దరు ఆడవాళ్ళు పడదు ఇక్కడ కావాల్సింది ఏంటి తత్వం అంటే మనం దీన్ని ఆ అనుకో అనుకోకి ఆపోజిట్ పర్యాయ పదం ఏంటి ఎగిరిపట్టు ఇవి రెండు ఎగిరిపట్టు అనుకో అనుకోలేదు ఎగిరెగిరి పడుతున్నా ఉంటాం కదా ఇప్పుడు మరి అక్కడ అనుకో రావాలి దానికి ఆపోజిట్ గా నువ్వు మారితేనే ఆ సమన్వయం బాగుంటుంది అప్పుడే మనలో ఉన్నవన్నీ కూడా మనం ఉపయోగించుకోగలుగుతాం అంటే ప్రతి ఇంట్లో కూడా ఆధిపత్య పోరులు జరుగుతుంటాయి నేను గొప్ప నేను గొప్ప ఎవ్వరూ గొప్ప కాదు రెండు కలిస్తే అని ఏదైనా సాధించగలుగుతారు కరెక్ట్ డబ్బులు సంపాదించి తీసుకొచ్చేస్తే ప్యామిలీ నడిచిపోతే ఈవిడ మొత్తం మెయింటైన్ చేస్తాను అంతా చేసేస్తానంటే నడుస్తుంది ఈయన లేకపోయినా అవదు ఈయన లేకపోయి వీళ్ళిద్దరూ సమన్వయం కూడా అద్భుతం కుటుంబం అద్భుతంగా ఉంటుంది ఇక్కడ మనకి అమ్మవారు చెప్పేది ఏంటంటే అయ్యవారే వారు శివుడు గొప్ప అలాగే అమ్మవారు గొప్ప వీళ్ళిద్దరూ కలిసే అద్భుతమైనటువంటి సృష్టిని ఇంతటి మహద్భాగ్యాన్ని మనకి ప్రసాదించారు దగ్గరగా ఉండండి సిద్ధిదాత్రి అమ్మవారిని పూజించాలి అని అంటున్నారు సిద్ధులు వసం అవ్వటానికి అనుకోవచ్చు పెట్టేసింది ఆవిడ వచ్చి నీ మీద ఆధారపడింది అంటే ఆవిడ అద్భుతమైనటువంటి సిద్ధులను మనకు వరంగల్ అద్భుతం సార్ సిద్ధిదాత్రి అమ్మవారిని మామూలుగా అయితే మహిషాసుర మర్ధనిగా మనం కొలుస్తాము మహర్ణమడు సో సిద్ధిదాత్రి అమ్మవారిని పూజించండి ఏ నామంతో పూజించమంటారు యాదేవి సర్వభూతేషు యాదేవీ సర్వభూతీషు సిద్ధిదాత్రి రూపేణ సంస్థిత నమస్తస్యై నమో నమస్తం నమొకటి అంటే ఇక్కడ సిద్ధులు ఆవిడ పద్మములో ఉంటుంది మనకి నేను చెప్పిన దాంట్లో అద్భుతమైనటువంటి గుణాలు దాన్ని మనం మణితో పోలుస్తాం అందుకని పద్మములో ఉన్నటువంటి మణి మణి పద్మే ఓం మణి పద్మాయ నమ పద్మాన్ని పద్మంలో మణిని కలిగినది అమ్మవారు ఆ క్వాలిటీస్ మనకు అందులో అంటే మణిలో చెక్కుళ్ళు ఉంటాయి ఒక్కొక్క అరలుగా ఉంటాయి వాటిని మనం క్వాలిటీస్గా తీసుకో అంటే ఏవైతే గుణాలు సద్గుణాలు ఉన్నాయో వాటిలన్నిటినీ ధరించి ఉన్నాము ఓం మణి పద్మాయ నమహ ఓం మణి పద్మి హం నేను కూడా అందులో కలవాలి అంటే నమహాతో అర్చన చేస్తాము అద్మేహంతో అనుసరిస్తాం క్వాలిటీస్ ఆ ఎనిమిది క్వాలిటీస్ ని మనం కూడా ఆకలింపు చేసుకుంటాం దాని ద్వారా అద్భుతమైనటువంటి సిద్ధులు మన వాళ్ళు చేసిన వాళ్ళు ఒక లక్ష యాభై ఏడు వేల ఆరు వందల ఎనభై చేసిన వాళ్ళు చాలా మంది చాలా పొంది ఉన్నారు అది ఎక్స్పీరియన్స్ వాళ్ళకి అంటే సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ తోనే తెలుస్తుంది తప్ప మనం చెప్పలేం చెప్పలేము ఇది ఖచ్చితంగా వస్తుంది ఇలా అని చెప్పలేం ఎవరికి ఎక్స్పీరియన్స్ అమ్మవారిని ఏ నామంతో చేయాలనే చెప్పారు ఇక ఒక వెజిటబుల్ థెరపిస్ట్ గా ఆ రోజు అమ్మవారికి ఏ వెజిటబుల్ నివేదనగా పెట్టి మనం స్వీకరించాలి పచ్చి అరటికాయ ప్రధానంగా తీసుకోవచ్చు అలాగే అరటి పళ్ళు కూడా నివేదన చేయొచ్చు పచ్చి అరటికాయ చిన్న చిన్న ముక్కల కింద కోసేసి దాంట్లో గోధుమ పిండిని బెల్లంతో కలిపి గోధుమలు పిండిలో కొంచెం బెల్లం కలిపి ఈ అరటికాయ ముక్కల మీద వేసి అమ్మవారికి నివేదన చేసి పచ్చి గోధుమ పిండి ఇప్పుడు గోధుమలు మనం తి నోట్లేకున్న ఉలుతంగా ఏమవుతు కొంచెం పిండి దాంట్లో బెల్లం కలిపాము మంచిదే గోధుమ ఇబ్బంది ఏం లేదు అంటే దాంట్లో గురుతత్వం ఉంది అరటికాయలో కూడా గురుతత్వం ఉంది ఇవి రెండు కూడా చాలా అద్భుతంగా ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి ఇప్పుడు చాలా మందికి ఉన్న సమస్య హార్ట్ అటాక్స్ గుండె బలంగా లేదు ఇది మనలో ఉన్నటువంటి ఆ నెగిటివ్ ఎనర్జీస్ ని అంటే ఎక్కడో కూడా మనం కలవలేకపోతున్నాం ఎంత ఆలోచిద్దాం అనుకున్నా చెడు ఆలోచనలు మనల్ని ఇబ్బంది పెట్టేస్తున్నాయి వీటి నుంచి దూరం చేయడానికి ఈ పదార్థం మనకి చాలా అద్భుతంగా అవుతుంది అంటే పాజిటివ్ పొందాలి పొందాలంటే మనం క్లీన్ అయి ఉండాలి దీనికి ఈ పచ్చి అరటికాయ గోధుమ పిండి గోధుమ పిండి బెల్లం పొడి మూడు కలిపేసి మూడు కలిపేసి నివేదనగా పెట్టి దాన్ని మనం తినొచ్చు లేదంటే మిక్సీలేసి మెత్తగా జ్యూస్ కొట్టుకుని వాడ తాగొచ్చు మజ్జిగతో తాగమంటారా అంటే మనం బెల్లం వేస్తున్నాం కదా చూసుకోండి టేస్ట్ మళ్ళీ మజ్జిగేసాం కదా ఉప్పేస్తే బాగోదు అందుకని లేకపోతే చెరుకు చేసుకోవచ్చు అద్భుతం సార్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సిద్ధిదాత్రి అమ్మవారు ఎలా అసలు ఆ నామంకు ఉన్నటువంటి వైశిష్టం ఏమిటి ఏమిటి ఇద్దరికి కలయిక ఎట్లా జరిగిందనేది చాలా అద్భుతంగా వివరించారు వాగ్దాటి చాలా చాలా బాగుంది ఏమి ఏం చేస్తున్నారో తెలీదు అదే అది చెప్తారని చాలా అద్భుతంగా చేస్తున్నారు మీ జర్నీ ఇలాగే చాలా బ్యూటిఫుల్గా నిత్యాగ్ని సమిధాదానము అంటే నిజంగా చాలా ఆనందంగా ఉన్నానమ్మా ఆనందంగా ఉన్నాను అంటే సుఖము సంతోషము వేరు ఆనందం వేరు నేను ఆనందంలో ఉన్నాను అంటే అన్నమయ ప్రాణమయ విజ్ఞానమయ మనోమయ ఆనందమయ ఈ చివరికి వచ్చాను ఈ లేరు దగ్గరకు వచ్చాను ఫస్ట్ మనం భౌతికంగా సుఖాలు తీసుకునే పదార్థాలు మన శక్తి మన మన కోసం తర్వాత ఎనర్జీ బాడీ శక్తి శరీరం తర్వాత విజ్ఞానమయం నాలెడ్జ్ మనోమయం అంటే మనం చేస్తున్న దాంట్లో ఇది కావాలనుకుంటే అది అయి తీరుతుంది ఇవి దాటిన తర్వాత ఆనందమై కోసంలో ఆ స్వామి చెంత ఆ అమ్మవారి పాదాలు పట్టుకుని సూర్యనారాయణమూర్తి పాదాలతో నడుస్తున్నాం చాలా ఆనందంగా ఉంది కనపడుతుంది అది చాలా చాలా సంతోషం సార్ కృతజ్ఞతలు ఇక రేపటి రోజున విజయదశమి ఈ వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్ యూ సార్ నమస్తే సూర్యస్మిత్ర